మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని కాగజ్మద్దూర్ గ్రామానికి చెందిన పూసంగి శంకరయ్యకు దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 1 ఎకరా భూమిని కాగజ్మద్దూర్ గ్రామంలోని సర్వే నంబర్ 139/1లో ఉన్న ప్రభుత్వ భూమిలో 1 ఎకరా భూమిని సాగు చేసుకుని బ్రతకమని ఇచ్చారు. అయితే గత 20 సంవత్సరాల నుండి ఈ దళిత రైతు పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఈ మధ్యలో తన పొలం పక్కన ఉన్న పట్టా భూమిని పట్టదారు అయినటువంటి రమణ అనే వ్యక్తి సర్వే చేపిస్తే తన పొలం నుండి 20 గుంటలు వారికి వచ్చింది. వాళ్ళ భూమి వాళ్ళు తీసుకుంటే మరి నాకు ఇచ్చిన భూమిని చూపించాలని చాలా సార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతు వాపోతున్నాడు. అయితే తన భూమిని తనకు చూపించకుండా సదరు వ్యక్తులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని దళిత రైతు వాపోయాడు. కాగా ఈ దళిత రైతు అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కావడం విశేషం. కొందరు రాజకీయ నాయకులు తన భూమి రాకుండా చేస్తున్నారని, ఒకవేళ తన భూమిని తనకు ఇవ్వకుంటే మాత్రం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటానని సదరు రైతు హెచ్చరించాడు. ఈ పెట్రోల్ పోసుకొని ఈ ఎంఆర్ ఆఫీస్ ముంగట ఆత్మహత్య చేసుకోకపోతే మేము దళితుల వంశానికే ఉంటానట్టు లెక్క. మళ్ళా దొంగకొల్ అద్దుబందరాయి దొరకమంటాడు కిలో సార్ వచ్చి అద్దుబందరాయి దొరకమంటాడు. అద్దుబందరాయి లేదట్లా కొలుస్తావు రాత్రి పన్నెండు గంటల రాత్రికి చేసేవి తెచ్చి కడీలు గురాలు పైప్ లైన్ మొత్తం ధ్వంసం చేశారు. పిటిషన్ పెడితే ఆయన భూమిలో ఆయన చేసిండు అంటారు. ఎంఆర్ ఆఫీస్ తోటి పది బట్లు తిరిగినా ఒక్కరు రెస్పాన్స్ ఇయ్యరు. సార్లు 1000 సార్లు పోయినా పోయి ఎప్పుడు అడిగినా ఏమా ఏమైంది ఇట్లా అయింది సార్ ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే ఆ చేస్తా పో న్యాయం చెప్తా పో నేను వాళ్ళకి చెప్తా పో నా ముంగట్నేమో చెప్తా పో అనాలి. మళ్ళీ నేను పోయినాక పార్టీ అధ్యక్షునికి నువ్వేం చేసేది ఉందో గదే చెయ్యిపో అంటాడు. మళ్ళీ అట్లా పోయినాక ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయినా 1000 సార్లు తిరిగినా రెస్పాన్స్ ఇవ్వలేరు. కలెక్టర్ దగ్గరికి పోయినా కలెక్టర్ కూడా పోయిన సారు ధర్మారెడ్డి సారు ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నా అప్పుడు సందు కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు నాకు. మళ్ళా అరుణారెడ్డి మేడంకు 10 సార్లు ఇచ్చిన 10 సార్లు ఇస్తే చేస్తే పోయి న్యాయం అన్నది అస్సలు రాలేదు. వాళ్ళకే భూస్వాములకే న్యాయం చేసింది. మాలతి మేడము ఎంఆర్ఓ గారు ఉండే అమ్మకు చెప్పిన తల్లి గిట్ల మేము అర్జెన్సులం గిట్ల మాకు కష్టం వస్తున్నది మా భూమిలోకి భూస్వాములు వస్తున్నారు ఇట్లా అవుతుంది తల్లి అంటే న్యాయం చేతాం న్యాయం చేతాం. 139 సర్వే నంబర్ కదండి ఇది. అది నీకు ఇప్పుడు కొలవనికి వీలు లేదు. మరి కొలవనికి వీలు లేనప్పుడు నాకు 1987 సర్టిఫికెట్ ఇచ్చారు. డిటి సార్ మొన్న ఏమంటాడో నేను ఇస్తే దరఖాస్తు ఇస్తే నాకు దీనికి ఇన్సూడ్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు